నీకు ఏమైనా పిచ్చా? ఇంకో దారి లేదు. చెప్పండిరా. ఇంత పెద్ద సిటీలో నీకు నేర్చుకోవడానికి వేరే మ్యూజిక్ స్కూల్స్ లేవా? నేర్చుకుంటే ఆయన దగ్గరే నేర్చుకోవాలని శీను కూడా అన్నాడు. ఈ తిక్కలోడు ఒకడు కొత్తగా. శీను ఇంకో మాట అంటే గుద్దుతా. శీను తిక్కలోడు కాదు. తన గురించి ఆల్రెడీ చెప్పాను. నన్ను నేర్చుకోమన్నాడు, నేర్చుకుంటాను అంతే. అయినా నువ్వు తప్ప ఇంకెవరున్నారే నాకు? ఈ ఎమోషనల్ బ్లాక్ మెయిల్ ఒకటి ఏం చేయాలో చెప్పు. చో స్వీట్. రోజు పొద్దునే ట్యూషన్కి వెళ్ళాలని చెప్పు. ఎవరికి? అమ్మకి. నేను చెప్పను బాబాయ్? ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఇంకేం అబద్ధాలు చెప్పిస్తావే నాతో? లత, నీతో పాతలంగా ఉండి ఉంటే మరీ జీన్స్ స్కర్ట్స్ పై అలా కర్మ. లత, రోజు పొద్దున ఆరింటి నువ్వే లేపాలి. ఏ అలారం క్లావా? లక్ష్మం వచ్చిందా మళ్ళీ? లక్ష్మం ఉండగా కొంప ఎప్పుడైనా ఇలా ఉందా? ఇంట్లోకి ఎందుకు రానిచ్చావు? చెప్పాను కానీ నేర్పించనండి. అరే ఆ రూమ్లోకి వెళ్తుంది ఏమిటయ్యా? ఆ అమ్మాయి తమ కొత్త పని మనిషి. ఇంటి పని అంతా ఒక్కనే చేయలేక చచ్చిపోతున్నాను. ఆ అమ్మాయి చేస్తానంది, వెంటనే పనులు పెట్టేసుకున్నాను. ఇంకెవరు దొరకలేదా నీకు? జీతం ఎవరిస్తారు? మనమే. అదే మీరు ఏంటి? శాస్త్రి గారు వెళ్ళొస్తానండి. వెళ్ళిరమ్మా. అమ్మ మందులు వేసుకోవడం మర్చిపోకు. కుమారి అమ్మని చూసుకో. ఈ టైంలో శ్రీను దొరికిందా? హే హాయ్. ఏంటి ఎదుగుతున్నావు? పిజ్జా ఆర్డర్ చేయాలి, కార్డు ఇక్కడ పెట్టాను, దొరకట్లేదు. పిజ్జానా? వండలేదా? పనమ్మ రాలేదా? కార్డ్ ఆకలేస్తుంది. ఉప్మా తింటావా? నీకు వంట వచ్చా? నాకు వంట వచ్చా. ఉప్మా, దోశ, పెసదోశ, రవ్వ దోశ, ఇడ్లీ, ఉత్తప్పం, దద్దోజనం, చక్కెర పొంగలి, టమాటా పప్పు, గోంగూర, తోటకూర, పాలకూర, ఆలుగడ్డ, రసం, సాంబార్, కొబ్బరి చట్నీ, ఎనీథింగ్, ఎనీ టైమ్. షేర్ యువర్ సర్వీస్. 5 నిమిషాల్లో ఉప్మా ప్రాప్తి రస్తు. ఏంటి నీకు లేట్ అవ్వట్టదా? మన సౌండ్కి ఇంకా టైం ఉందిలే. హాయ్ అమ్మా. హాయ్ రా. ఆఫీస్లో ఉన్నావా? లేదమ్మా, ఇంట్లో ఉన్నాను. ఇప్పుడు ఆఫీస్ నుంచి వచ్చాను. జీడిపప్పులా పల్లీలా? జీడిపప్పులా పల్లీలా? జీడిపప్పే కొంచెం ఎక్కువ. సారది జిమ్ బాడీ కదా, మర్చిపోయా. పనమ్మయ్యా? పనమ్మయ్య కాదమ్మా, పక్కింటమ్మాయి. పక్కింటమ్మయ్యా? అమ్మనా? పనమ్మాయి కాదు, పక్కింటమ్మాయి కాదు, మన అమ్మాయి ఆంటీ శ్రేయ. బాగున్నారా? బాగున్నాను. నువ్వు? హెల్త్ ఎలా ఉంది? శ్రీ చెప్పండి మీ గురించి. ఒక నిమిషం ఆంటీ, ఉప్మా మాడిపోతుంది. బాగుందిరా? తుఫాను? తుఫాన్ కాదు, సునామీ. అది సరే. వాయిస్ బాగుందిరా? మనిషి ఎలా ఉంటుంది? బాగానే ఉంటుందమ్మా. బాగుందనే వంట చేస్తున్నారా? ఉప్మా రెడీ. అమ్మా ఒక్క నిమిషం. ఏం కావాలి? కూర్చో. టమాటో సాస్? ఉప్మాతో టమాటో సాస్ కాదు బాబు, ఆవకైతే తింటే. ఒక నిమిషం. శీను, అప్పుడే తినకు, వేడిగా ఉంది. చెప్పాను నోరు కాల్చుందని. ఎలా ఉంది? పర్లేదు. నేను అడిగింది ఉప్మా. తిను. చాలా బాగుంది కదా. నాకు పెళ్ళైతే ఫ్యామిలీ ఫ్యామిలీ అంతా ఉప్మాతోనే బతికేస్తారు తెలుసా? మనకు అన్నీ వచ్చు శ్రీను. రీసెంట్గా లతా దాని దగ్గర నాన్ వెజ్ కూడా నేర్చేసుకున్నా. వంటలు, ఎంబ్రాయిడరీ, ఇంటీరియర్ డెకరేషన్,
అన్ని వచ్చు మనకి. ఇప్పుడు ఇప్పుడు పెళ్ళన రెడీ. బాగుంది. ఏంటది నీ నవ్వు? అమ్మో లేట్ అయిపోయింది. బై బై. బాయ్. సీ యు. బాయ్. అమ్మా ఇంకా ఉన్నావా? నాకు ఇంకా టైం అవ్వలేదురా. బాగా కట్ చేసావు అనుకున్నామ్మా. ఆవకాయ గురించి నేను చెప్తే వినలేదు కానీ శ్రేయ చెప్తే దాని వాల్యూ నీకు అర్థమైంది అంతేలేరా? అమ్మా పర్లేదు పర్లేదు నువ్వు తిన్న మళ్ళీ ఉప్మా చల్లారిపోతే శ్రేయ ఫీల్ అవుతుంది. అమ్మా అది పర్లేదురా నిదానంగా తిను తర్వాత మాట్లాడతాను. బాయ్.